వెల్కమ్ టు మనబడి ఛానల్. మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. TSMCET 2022 ఎగ్జామినేషన్ సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇందులో 2 ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్ మార్క్స్ తొలగింపు సంబంధించి, అలాగే ఎంసెట్లో మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి మ్యాథ్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో కొన్ని బీటెక్ బ్రాంచ్ల్లో జాయిన్ అవ్వడానికి మ్యాథ్స్ కెమిస్ట్రీ కూడా అవసరం లేదని చెప్తూ ఉన్నత విద్యా మండలి మనకైతే ఒక డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో ద్వారా ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనకు ఎంసెట్ సంబంధించి ఎస్టర్డే మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని బీటెక్ బ్రాంచ్లకు సంబంధించి కెమిస్ట్రీ గణితం తప్పనిసరి కాదని చెప్పడం జరిగింది. అలాగే ఎంసెట్లో ఇంటర్ మార్క్స్ వెయిటేజీ తొలగింపునకే మొగ్గు అని చెప్తూ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మనకు క్లారిటీగా ఇచ్చారు. కరోనా సిచ్యువేషన్ టైంలో 25% ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ రిమూవ్ చేసి డైరెక్ట్గా ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ మార్క్స్ ఆధారంగానే ర్యాంక్స్ ఇవ్వడం వల్ల కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. రిజల్ట్స్ అనౌన్స్ చేయడం కౌన్సిలింగ్ ప్రాసెస్. మళ్ళీ ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజీ తీసుకొస్తే కనుక మిగిలిన స్టేట్కి సంబంధించిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసేంత వరకు అందరి యొక్క రిజల్ట్స్ పెండింగ్లో పెట్టాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో మిగిలిన బోర్డ్స్, ఇప్పుడు CBSE కానీ, ఏపీ ఇంటర్ కానీ, ఇప్పుడు ఏపీ ఎంసెట్కి TS ఇంటర్ మార్క్స్ కానీ, ఇలా అన్ని బోర్డులకు సంబంధించి కర్ణాటక మిగిలిన స్టేట్ వాళ్ళు కూడా రాస్తారు కదా, వాళ్ళ బోర్డు మార్క్స్ అన్నీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది, రిజల్ట్స్ లేట్ అవుతుంది, కౌన్సిలింగ్ లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో. ఇంకొక రీజన్ ఏంటంటే నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ JEE నీట్ లాంటి ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ లేదు, అలాంటప్పుడు ఎంసెట్కి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అనే ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. దీనిపైన విద్యాశాఖ కార్యదర్శితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని మనకు మెన్షన్ చేశారు. సో ఇంకా ఇంటర్మీడియట్ వెయిటేజ్ అనేది ఫైనల్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. అండ్ బీటెక్ చేయడానికి అందరి స్టూడెంట్స్కి మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ కంపల్సరీగా అవసరం లేదని చెప్తూ మనకు AICTC లాస్ట్ ఇయరే ఒక డిసిషన్ అయితే ఇచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ సబ్జెక్ట్సే ఉండాలి, ఉంటేనే చేయాలి, బీటెక్ అనేది లేదు అని చెప్తూ మనకు AICTE ఇచ్చిన దాని ప్రకారం ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనకు TSMCET కూడా, సో ఎంసెట్ రాసి బీటెక్లో కొన్ని బ్రాంచెస్, ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ 2 బ్రాంచెస్ అయితే మెన్షన్ చేశారు. బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్కు మనకు ఇంటర్మీడియట్తో మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సంబంధించిన సబ్జెక్ట్స్ తప్పనిసరి అయితే కాదు. ఎందుకు అంటే మనకు ఇప్పుడు MPCC చేసే స్టూడెంట్స్ అయితే బయోటెక్నాలజీ చేస్తున్నారు, అలాగే BPC స్టూడెంట్స్ కూడా బయోటెక్నాలజీ జాయిన్ అవుతున్నారు 50-50% సీట్లు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి MPCC స్టూడెంట్ జాయిన్ అవుతున్నారు, కానీ మనకి ఇక్కడ మ్యాథ్స్ కెమిస్ట్రీ కంపల్సరీ కాదని చెప్తూ మెన్షన్ చేయడం వల్ల దీనిపైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇలాంటి AICTE ఏవైతే పర్మిషన్ ఇవ్వడం జరిగిందో, వేటికైతే మ్యాథ్స్ కెమిస్ట్రీ కంపల్సరీ కాదని చెప్పిందో బ్రాంచెస్ అన్నిటికీ, ఆ బ్రాంచెస్ అన్నిటికీ సంబంధించి మనకు కంప్లీట్గా ఒక వెసులుబాటు అయితే ఇవ్వబోతున్నారు విద్యార్థులందరికీ. ఇవన్నీ ఏమేమి బ్రాంచెస్ ఇస్తున్నారు, ఏమేమి బ్రాంచెస్తో మ్యాథ్స్ కెమిస్ట్రీ అవసరం లేకుండా మనం MCET రాసి డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు అనేది మనకు సర్క్యులర్, నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంలో అందులో మనకు క్లారిటీగా మెన్షన్ చేస్తారు. లేదు అంతకంటే ముందు దీనికి సంబంధించిన ఏదైనా డిసిషన్ వస్తే మీకు వెంటనే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.